గ్రూప్స్ ధమాక పలు వేల నూట అరవై ఎనిమిది గ్రూప్ ఫోర్ ఖాళీలు వీటిలో ఆరు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది జూనియర్ అసిస్టెంట్లు మరో పద్దెనిమిది వందల అరవై రెండు వార్డు ఆఫీసర్ కొలువులు మిగతావి ఆడిటర్లు అకౌంటెంట్ పోస్టులు భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ గ్రూప్ టూ గ్రూప్ గ్రూప్ త్రీలో మరిన్ని ఖాళీలు నిరుద్యోగులకు సర్కార్ శుభవార్త అంటూ ఒక వార్త ఈ శుభవార్త ఏం లేదు ఇది అశుభవార్తనే ఇప్పుడు భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇప్పుడు భర్తీ అయి ఆల్రెడీ కొలువు చేస్తున్న వాళ్ళకు జీతాలు ఇచ్చే కాడ గ్రీన్ సిగ్నల్ లేదే మరి ఇప్పుడు ఈ లెక్క గ్రీన్ సిగ్నల్ దొరుకుతుంది ఇప్పుడు ఈ గ్రీన్ సిగ్నల్ కూడా మనం చెప్పుకుందాం అసలు యాక్చువల్ గా ఏంది పిఆర్సీ నివేదిక ఏమిచ్చింది ఒక లక్ష తొంభై ఒక వెయ్యి నూట ఇరవై ఆరు ఉద్యోగాలు ఏది సాంక్షన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి సాంక్షన్ పోస్టులు అంటే ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఇచ్చి జిఎండేజీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఆమోదం పొంది న్యాయపరంగా ఫుల్ క్లియరెన్స్ ఉన్నటువంటి ఉద్యోగాలే లక్ష తొంభై ఒక్క వేల నూట ఇరవై ఆరు ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి నువ్వు నువ్వు నియమించిన ఆల్రెడీ నువ్వు ఆమోదించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన దానికే మళ్ళీ గ్రీన్ సిగ్నల్ ఏంది ఏంది ఎన్నిసార్లు ఇస్తావు గ్రీన్ సిగ్నల్ ఎన్నిసార్లు గ్రీన్ సిగ్నల్ ఇస్తావు ఆల్రెడీ ఇప్పుడు ఒక కార్యాలయంలో పది మంది ఆఫీసర్లు పనిచేసేది ఉంటే ఈ పది మంది కోసం గతంలోనే ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పది మంది నియమించుకోమంటే పనిచేస్తే ఏడుగురు రిటైర్ అయిపోయారు రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళ పైసలు అయితే వాళ్ళ కేటాయించిన బడ్జెట్ అట్లే ఉంటది కదా ఇప్పుడు మళ్ళా గ్రీన్ సిగ్నల్ ఏంది దీంట్లో మళ్ళా గ్రీన్ సిగ్నల్ ఏంది తమాషా ఇదంతా కేసీఆర్ తమాషా అంటే పెళ్లి చేసిన వాడికి మళ్ళీ పెళ్లి కేసీఆర్ రెండో పెళ్లి చేస్తుండు ప్రజలకు అప్పటికే లక్ష తొంభై ఒక నూట ఇరవై ఉద్యోగాలు ఖాళీలు ఉంటే ఇప్పుడు పెరగాల సంఖ్య సంఖ్య ఇప్పుడు ఏది పూర్తి ఉద్యోగాలు ఈ నెంబర్ ఒకసారి చూడాలి తొమ్మిది వేల నూట అరవై ఎనిమిది కూడు కూడాలి ఒకసారి కూడన్న ఏం సంఖ్య వస్తుంది ఈ పద్నాలుగు పదిహేను పదిహేను ఇరవై నాలుగు ఆరు నెంబర్ వస్తుంది అంతే సిక్స్ నెంబర్ కేసీఆర్ లక్కీ నెంబర్ అది వస్తుంది కేసీఆర్ లక్కీ నెంబర్ లక్ది ఈ ఉద్యోగాలలో అంటే కాదు అదే మొత్తం టోటల్ లక్కీ నెంబర్ మీద నడుస్తుంది మన తెలంగాణ ఆరు నెంబర్ కేసీఆర్ లక్కీ నెంబర్ గా నడుస్తుంది అన్నట్టు కార్ నెంబర్ కూడా ఆరే కార్ నెంబర్లు ఆరే ఇప్పుడు డిసెంబర్ లో సమావేశాలు అసెంబ్లీ సమావేశాలు ఆరు మీదనే నడుస్తుంటాయి మొత్తం ఆరు మీద నడుస్తుంది కారు ఇవి ముంగడవాడే కాదు శుభవార్త ఏం లేదు ఇందులో